నమస్కారం అండి. సి, నిన్న లూత్రా గారు చేసింది ఒక స్టేట్మెంట్ మాత్రమే. ఎందుకనంటే ఎంత అన్యాయం అక్రమం జరుగుతుందో అనేది మనం ప్రతి ఒక్కరం చూస్తున్నాం. మీరు చూస్తున్నారు, మేము చూడట్లేదు. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, మీరు చూడట్లేరు వాసు గారు. G20 సదస్సులను సైతం పక్కకు పెట్టి ఇరు తెలుగు రాష్ట్రాలు టీవీలో కత్తుకపోయి ఏంది అన్యాయం అని చెప్పి చూశారు. గతంలో ఎన్నో కేసులు చూసారు, అన్ని టీవీలో కత్తుకుపోయి చూసారండి. సాక్షి తప్ప, సాక్షి న్యూస్ పేపర్ తప్ప, సాక్షి ఛానల్ తప్ప, అబద్ధాలని నిజంగా చూపించే ఛానల్ ఏదన్నా ఉంది అని అంటే మనం చేస్తే రాజకీయం, ఇంకోళ్ళు చేస్తే నేరుగా మాట్లాడతాం. అన్ని వాసు విలువల గురించి మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు, వలవలు కూడా ఊడదీసి మాట్లాడదాం. విలువలు కాదు, వలవలు కాదు. నేను అనేది ఏంటంటే నిజం, నిజము ఏ రోజటి కన్నా బయటికి రాక తప్పదు. అది ఎవరన్నా ఉండని వచ్చింది కాబట్టే కదా. ఏమొచ్చిందండి, ఏమొచ్చింది మీరు చెప్పండి కాబట్టే కదా. నేను మిక్కల్ని అడుగుతున్నా, కేసు 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ మీరు చదివారు? రిమాండ్ రిపోర్ట్ 300 పేజీలు ఉంటది. చదివారు? రిపోర్ట్ 300 పేజీలు ఉంటది. ఒక్క పాయింట్ కూడా లేకుండా వాళ్ళు అంత తెలివి తక్కువగా రిమాండ్ రిపోర్ట్ రాస్తారు సార్? వాళ్ళ చైలు ఉన్నప్పుడు రాస్తారు. మీరేం చేశారు? 19 హైకోర్టులో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి మీద వేలు చూపిస్తుంటే 4 వేలు మీ వంక చూపిస్తున్నాయి. ఏమంటున్నాను, 4 వేలు మీ వంక చూపిస్తున్నాయి. అధికారంలో ఉన్నారు, 14 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారు. అది ప్రజలకు నేను ఒక విషయం అండి. ఫ్యాక్షన్ ఎంటర్ అయిన తర్వాత చంద్రబాబు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఇద్దరు ఒకేలాగా. ఇప్పుడు నక్కకు నాగలోగా అనుకున్నంత తేడా ఉందండి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి. ఇది కరెక్ట్. మీరు ఇన్ని రోజులు నేను ఏమంటున్నాను, 16 ఏళ్ళు జైల్లో కూర్చొని ఈడీ ఎన్ని అటాచ్ అయినాయి, 8,000 కోట్లు ఉన్నాయి ప్రజలకు అందరికి. 16 ఏళ్ళు జైల్లో కూర్చోక ముందు జగన్మోహన్ రెడ్డి ఏంటి? నేను జగన్మోహన్ రెడ్డి జస్ట్ అన్ ఎంపీ, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు. నేను ఏమంటున్నాను, ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉంటే ఎన్ని ఉన్నాయని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిందని చెప్పి ప్రజలు మొత్తం ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు చూస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కేసు వస్తే వేర్ చంద్రబాబు నాయుడు గారు ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేసు. 13 చోట్ల సంతకాలు పెట్టిన ఫోర్జరీ చేసి పెట్టారా? మీరు 465 గంటా సుబ్బారావు గారిని పిలిపించి మీ మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడించండి, మాట్లాడతాను. నేనండి గంటా సుబ్బారావు గారిని అపాయింట్ చేశాం. ఎందుకు? వైఎస్ రాజశేఖర రెడ్డి దాని మీద సంతకాలు పెట్టింది. నేను ఏమంటున్నాను, నేను మీకు కూలంకుశంగా చెప్తాను. ఇప్పుడు గంటా సుబ్బారావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ కి ఆయన సుదీర్ఘ కాలంగా పనిచేశారు. ఆ ఎక్స్పీరియన్స్ తోని గంటా సుబ్బారావు గారిని మేము అపాయింట్ చేశాము. ఎన్ని పోస్టులు ఇస్తారు? ఎన్ని పోస్టులు ఇస్తారు? ఏంది, 4 పోస్టులు ఇస్తారా? కాదండి, ఆడ ఏమని మేము తీర్మానం చేశాం కేబినెట్ లో, ఆయన సీఈఓగా ఇచ్చాము. స్కిల్ ఉన్న వాళ్ళది ఎప్పుడు అడ్వైస్ తీసుకోవాలని చెప్పి మనం చెప్పాము. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ కి పనిచేసిన వాట వాస్తవమా కాదా? మరి మీరు ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ అప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఏం తెలియనప్పుడు వదులుతూనే ఉంటారు అనమాట. నేను బ్రీఫ్ ఫ్యాక్ట్స్ లోకి వెళ్దాం మనము. వేర్ చంద్రబాబు నాయుడు గారు ఇస్ ఇన్వాల్వ్డ్ హియర్. సో ఇప్పుడు వేర్ చంద్రబాబు నాయుడు ఫస్ట్ థింగ్ మీరేమన్నారు, జీవోనే లేదన్నారు. సాక్షి టీవీలోనేమో ఏవన్ ముద్దాయి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మీరు ఇక్కడ చూస్తేనే నేను అనండి, మీరు చెప్తున్నాను. నేను ఏ 37 నేను చెప్తున్నాను. మళ్ళీ వాళ్ళు ఎట్లా వేసారు, దాన్ని మీడియా ప్రశ్నించదా? మరి ఇంత ఇప్పుడు ప్రజలకు అర్థమైతే లేదా? ఇంత బద్దమా? ఎవరు ప్రశ్నిస్తున్నారు చెప్పండి. ప్రశ్నించట్లా ఇప్పుడు మీ అటువంటి సీనియర్ జర్నలిస్ట్ ప్రశ్నించాలి. ఒక మీడియాలో మీరు ఏమన్నా మీరు ఎట్లా ప్రశ్నిస్తారు? ఏమన్నా వాళ్ళందరూ మాత్రం మేమందరం ఏమన్నా ఎందుకంటే ఆడ ఉన్న తర్వాత దానికే నేను కట్టుబడి ఉన్నా. A37 ఇప్పుడు ఒక విషయం అండి, జీవో నంబర్ 17/31/2015, జీవో నంబర్ 58/25/2015 నాడు స్కిల్ డెవలప్మెంట్ శాఖ ని ఏర్పాటు చేస్తూ 2 జీవోలు ఇచ్చారు. ఐఎమ్ మెన్షనింగ్ అలాంగ్ విత్ ద డేట్స్. కానీ ముచ్చట వేస్తుంది సార్? అంటే ఎందుకు ముచ్చట సార్? అంటే మీరేమన్నారు చేసేది? వినండి, మీరేమన్నారు ఇన్ని రోజులు స్కీమ్స్? నేను ఏమంటున్నాను సార్, ఎట్లా ఒక్కొక్క ఫేజ్ లో ఎలా నరుక్కుంటూ రావటం? నేనేమంటున్నాను, యూనివర్సిటీ పెట్టండి సార్, దాంట్లో నేర్చుకోవాలి. నేనేమంటున్నాను, మాటలు నేర్చిన చెలిక ఉసుకో అంటే డిస్కో అన్నదంట మా తెలంగాణలో. మనం బ్రీఫ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాము. నేను ఒక్కొక్కటి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇవన్నీ మాట్లాడుకుంటే అర్థం లేదు. ప్రజలకు ఏం కావాలి, అసలు ఏమైంది, వాట్ ఈస్ దిస్, ఎవరు ఏమన్నది అనేది వీ నీడ్ టు గో విత్ ద ఫ్యాక్ట్స్. ఫస్ట్ జీవో మీరు ఇష్యూ కాలేదన్నారు. నేను మీకు జీవో నంబర్లతో సహా చెప్తున్నాను. శాఖ కేబినెట్ అప్రూవల్ ఉందా? కేబినెట్ అప్రూవల్ ఉందని చెప్తున్నాను కదా మీకు. అంటే కేబినెట్ అప్రూవల్ అయిన తర్వాత కూడానే ఇదంతా చేసుకుంటున్నారు? ఏమంటున్నానండి, కేబినెట్ అప్రూవ్ అయినప్పుడు
జియో నంబర్ 17 చెప్తున్నా, జియో నంబర్ 50 చెప్తున్నా. సిఐడి అడిషనల్ డిజి నిన్న ఏం చెప్పాడు, కేబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ శంకుస్థాపన మీరు కౌంటర్ ఫైల్ కోసం ఆ రోజులు అడిగారు, ఒక మాట వాయిదా అడిగారు మీరు, ఇదే అడ్వకేట్ గారు అడిగారు కదా, మీ దగ్గర అంత కరెక్ట్ ఆధారాలు ఉంటే లెట్ వుడ్ హావ్ కంప్లీట్ దేర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ అవుతుంది, ట్రయల్ అవుతుంది కదా. అరే మేము కూడా కదే అంటున్నాం కదా, కానీ అంటున్నాం కదా, భయపడుతున్నామా కాదే అంటాం, మా దగ్గర ఉన్నాయి కదా. డిబేట్ ఎట్లయిపోతుంది అని అంటే, చంద్రబాబు నాయుడు గారిని ఒక గోవు లాంటి చంద్రబాబు నాయుడు గారిని మేము బుడదపోయాలి అని చెప్పి కొన్ని కొంతమంది డిసైడ్ అయ్యారు. అంటే వాళ్ళు పందుల్లో బురదల్లో బొలుగులో ఆయనకు బురద పూయాలి మాట్లాడతలేదు. ఆయనకు బురద పూయాలని కొంతమంది, నేను ఏమంటా ఆయన ఫ్యాక్ట్స్ మాట్లాడాలి, ఒక నిమిషం, ఆయనకు బురద పూయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్న మాట మీరు అన్నదాన్ని అంగీకరిస్తాను. ఆయన గోవు అని ఆయనతో పోల్చకండి ప్లీజ్, మరి మా పార్టీగా మేము పోల్చుకుంటాం అండి, మీరు పోల్చకండి, మా పార్టీగా మేము పోల్చుకుంటారు, మాకు గోవే పోల్చకండి. నేను ఏమంటున్నా మాకు గోవే, మీరు ఎట్లా చూస్తే చూడండి, మీకు గోవు. నేను ఏమంటున్నా, నేను మాకేనాదా, మీరు ఎట్లా చూసుకుంటారు మీరు చూసుకోండి, అమ్మ అందరు కొడుకులను ఒకటేలాగా చూస్తుంది అన్న టైప్ ఉన్నది ఇది. ఎవరిని ఎట్లా చూడాలంటే, వాడు పొడుగు ఉంటాడు, వాడు పొట్టిగా ఉంటాడు, వాడు బక్క ఉంటాడు.